ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి అంటే కార్తీక శుద్ధ శుక్లపక్ష ఏకాదశి విష్ణుమూర్తికి అలాగే శివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, అలాగే పూజా విధానం ఏంటో నేను ముందు వీడియోలో చెప్పాను. చూడని వారు ఆ వీడియోని ఒక్కసారి చూడగలరు. ఇక మనం ఈ వీడియోలో ఏకాదశి రోజు మనం ఏ పూజ చేయాలి, అలాగే ఏ విధానంగా ఇవ్వాలి, నిషేధించవలసిన ఆహారం ఏంటి, బ్రహ్మముహూర్తం ఎప్పుడు, ఇవన్నీ మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాము. నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున నిద్రించి అంటే యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున అంటే కార్తీక శుద్ధ శుక్లపక్ష ఏకాదశి రోజున మేల్కొంటారు. అందుకే ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఇక కార్తీక శుద్ధ శుక్లపక్ష ఏకాదశి, దీన్నే ప్రబోధిని ఏకాదశి లేదా ఉద్దాన ఏకాదశి అని అంటారు. మరి ఈ ఏకాదశి తిథి ఏంటి, అలాగే బ్రహ్మముహూర్తం ఎప్పటి నుంచి ఉంది, ఈ వివరాలు కూడా చూద్దాము. ఇక శుక్రవారం ఉదయమే లేచి మన కార్యక్రమాలన్నీ ముగించుకుని యథావిధిగా మన పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కార్తీక దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఏకాదశి రోజున అంటే నవంబర్ 4వ తారీఖున శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తం మనకి తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు మనకి బ్రహ్మముహూర్త కాలం అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ సమయంలో మనం కార్తీక దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. కార్తీక శుద్ధ ఏకాదశి అంటే దీన్ని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఇది మనకి శుక్రవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి మనకి నవంబర్ 3వ తారీఖున రాత్రి 8:51 నుండి నవంబర్ 4వ తారీఖున రాత్రి 7:01 వరకు మనకి ఏకాదశి తిథి అనేది ఉంది. అంటే నవంబర్ 4వ తారీఖున మనకి పూర్తిగా ఏకాదశి తిథి అనేది ఉంది ఫ్రెండ్స్. శుక్రవారం నాడు మనకి ప్రబోధిని ఏకాదశి వచ్చింది. ఏకాదశికి ఉపవాసం ఉండాలి అని అనుకున్నవారు శుక్రవారం నాడు నవంబర్ 4వ తారీఖున శుక్రవారం నాడు ఉపవాసం ఉండవచ్చు. ఇక ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. కార్తీక దీపాలు వెలిగించుకున్నాక మన పూజా విధానం అంతా అయిన తరువాత మనం ఉపవాసం అనేది ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉండడం ఎంతో ముఖ్యమైనది. ఉండగలిగిన వారు తప్పకుండా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉండలేని వారు ఉపవాసం లేకపోయినా ఒంటిపూట భోజనం చేయడం వల్ల కూడా మనకి అంతే ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి, అలాగే ఉండలేని వారు ఒంటిపూట అయినా సరే ఉండండి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలను శివ సహస్రనామ స్తోత్రాలను చదవడం ఎంతో మంచిది. కుదిరిన వారు తప్పకుండా చదవండి. అలాగే ఈరోజు నిషిద్ధ ఆహారం నూనె. నూనెతో చేసిన ఏ వంటకాలను ఈరోజు తినరు. ఒంటిపూట భోజనం చేసేవారు కూడా నూనె లేని వస్తువులను తినండి. కుదిరితే అందరూ పళ్ళు కానీ పలహారం కానీ తీసుకోండి. పళ్ళు తినడమే ఉత్తమం. చాలామంది ఈరోజు వండిన ఆహారాన్ని కూడా నిషేధిస్తారు. అంటే వండిన ఎటువంటి ఆహారాన్ని తినరు, కేవలం పళ్ళు మాత్రమే తింటారు. కాబట్టి ఆ నియమం ఉన్నవాళ్ళు వండిన ఆహారం తినకూడదు అన్న నియమం ఉన్నవాళ్ళు పళ్ళు తినవచ్చు. ఈరోజు దానంగా ఇవ్వవలసింది ఉసిరి దీపం. చాలామంది ఈరోజు ఉసిరి దీపాన్ని దానంగా ఇస్తారు. కాబట్టి కుదిరిన వారు తప్పకుండా ఉసిరి దీపాన్ని దానంగా ఇవ్వండి. ఈరోజు మనం శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం ఎంతో విశిష్టమైనది. విష్ణుమూర్తిని తప్పకుండా పూజించండి. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని తులసి మాలతో కానీ తులసి ఆకులతో కానీ పూజించడం ఎంతో ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఏకాదశి రోజు మేల్కొన్న విష్ణుమూర్తి ద్వాదశి రోజున తులసీదేవిని వివాహమాడతారు. కావున ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసితో పూజించడం ఎంతో మంచిది. కుదిరిన వారు తప్పకుండా విష్ణుమూర్తిని తులసి మాలలతో కానీ తులసి ఆకులతో కానీ పూజించండి. అలాగే ఈరోజు చాలామంది పప్పును కూడా ఏకాదశి రోజు నిషేధిస్తారు. కుదిరిన వారు తప్పకుండా పప్పును కూడా నిషేధించండి. ఇక ఈరోజు మనం ఈ విధంగా పూజించడం వలన మనకు కలిగే ఫలితం ధనప్రాప్తి. అలాగే ఈరోజు నైవేద్యాలుగా పళ్ళు లేదా ఏదైనా తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఏకాదశి రోజు ప్రదోష కాలంలో అంటే సాయంత్రం తులసి కోట దగ్గర ఉసిరి దీపాలను పెట్టడం కూడా ఎంతో మంచిది. ఈరోజు తులసి కోట దగ్గర ఉసిరి దీపాలను పెట్టడం వల్ల ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి కుదిరిన వారు తప్పకుండా ఉసిరి దీపాలను తులసి కోట దగ్గర పెట్టండి. అలాగే ఏకాదశి రోజు ఇంకొక ముఖ్యమైన విషయం గోపూజ. ఈరోజు గోపూజ కానీ గోపద్మ వ్రతం కానీ చేస్తే ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి. గోపూజ చేయలేని వారు కనీసం గోవికి ఆహారం పెట్టినా కూడా మనకి అంతే ఫలితాలు అనేవి లభిస్తాయి. కాబట్టి కుదిరిన వారు తప్పకుండా ఏకాదశి రోజున గోపూజ అనేది చేసుకోండి. నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా గోవులో సకల దేవతలు కొలువుంటారు. కాబట్టి గోపూజ అనేది ఎంతో విశిష్టమైనది. ఇది ఫ్రెండ్స్ కార్తీక శుద్ధ శుక్లపక్ష ఏకాదశి రోజు యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసిన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.